Telangana Rastramlo, Nirudyogulaku, Nirudyoga Bhruthi Chellinchalani, Deputy Tahsildar Ganga Prasadku, BGYM Mandala Adhyakshulu Burra Santosh Kumar Gowd, Mandala Adhyakshulu Chandrasekhar Adhvaryamlo, Vinati Patrani Andachesaru. Ee Sandarbhanga Varu Matladutu, Telangana Rastram Erpadi 7 Samvatsaralu Gadustunna, Rastramlo Vivida Shakhallo Ippati Varaku 2 Lakshalaku Paiga Khalilu Unna, Telangana Rastra Prabhutvam Ippati Varaku Udyogala Bharthi Cheyakunda Kalanayapana Chestundannaru. 2018 Manifestolo Nirudyogulaku 3016 రూపాయలు ఇస్తామని 36 నెలలు గడుస్తున్న నిరుద్యోగ భృతి ఇప్పటివరకు చెల్లించలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బుర్రా సంతోష్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, అమరేందర్ రెడ్డి, రుద్రారం సతీష్ గౌడ్, మల్లన్న ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఏంటంటే 2018లో కేసీఆర్ గారి మేనిఫెస్టోలో తెలియజేసింది ఏంటంటే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికి 36 నెలలు గడుస్తున్నా కానీ వాళ్ళ భృతి కాదు కదా, వాళ్ళ ఊసి ఎత్తడం లేదు. ఎన్నో మరణాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో మరణాలు చెందుతున్న నిరుద్యోగులు మనస్తాపం చెంది వాళ్ళకి ఎవరు బాధ్యులు, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు బాధ్యత వహిస్తారు అని మేము ఈరోజు యువమోర్చ తరఫున అడుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఉప ఎన్నికలు వస్తున్నాయి అంటే కోట్ల కోట్లు ఖర్చు పెడుతుండు దొర, మరి ఆ కోట్ల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఓ పది పదిగా ఉద్యోగాలు నిరుద్యోగులు బతుకుతారు కదా, ఆ గింత పూర్తి ఆలోచన రాదా సార్ మీకు కేసీఆర్ గారు అని మేము ఈరోజు నిజాంపేట మండల శాఖ తరఫున యువమోర్చ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇకనైనా తెలుసుకొని జర ఒక మెట్టు కిందికి దిగి రావాలని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విన్నవించుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై బీజేపీ, జై బీజేపీ. నేటికి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7.5 ఏళ్ళు 8 ఏళ్ళైనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 7.5 ఏళ్ళైనా ఇంతవరకు కూడా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయట్లేదు. వేసినా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కొన్ని వేశాడు, అది ఆయన సెక్యూరిటీ కోసం వేశాడు. ఇప్పటికి కూడా ఇప్పటికైనా 2-3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటికి నోటిఫికేషన్ వెంటనే కేసీఆర్ ప్రభుత్వం వేయాలి. అలాగే మన నిరుద్యోగ భృతి ఇంతవరకు 2018 ఎలక్షన్ అప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అన్నాడు. ఇంతవరకు ఎవరికి వేయలేదు, ఒక్కొక్క నిరుద్యోగికి ఇప్పటివరకు 1 లక్ష రూపాయల వరకు బాకీ ఉన్నాడు. ఇప్పటికైనా గవర్నమెంట్ బుద్ధి తెచ్చుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని, అలాగే నిరుద్యోగ భృతి చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జై బీజేపీ.